ఎందుకు నగలు మూట కట్టి గంగలో ముంచితే రెండింతల ఉద్ది ఎగసెక్కలకు ఎడన్న బంగారం నీళ్ళెత్తి రెండింతల ఉద్దా అవుతుందిరా మూర్ఖుడా ఈ రాజ పురోహితుడిని అవమానిస్తున్నావా హర హర మహాదేవ శంభో శంకర ఏమిటిది బంగారం అవునా శివ శివ అయ్యో బంగారు బొంగరు నీళ్ళలో పరిచయంది పారేసుకోవడం కాదురా పెద్ద పిచ్చయ్య వెళ్ళి చూసుకో రెండు ఉంగరాలు ఉంటాయి రెండు ఉంగరాలు అవుద్దా నిజమా ఈ వ్యాపారం బాగుంది రెండు ఉంగరాలు అవుద్దా ఎంత సాధ్యం బాబోయ్ రెండు ఉంగరాలు నమశివాయ్ నిజమే రెండు ఉంగరాలు అయిపోయిందిగా స్వామి ఏంది మహత్యము మహత్యం నాది కాదురా పెద్ద పిచ్చయ్య అయ్యా గంగమ్మ తల్లిదిరా మొన్న నేను గంగా నదిలో స్టిఫిన్ వేసా టాక్సీ వచ్చింది తెడ్డేశా పడవచ్చింది నువ్వు కూడా నీళ్ళు మునుగునా నేనెందుకురా నాకిద్దరు నాన్నలు వస్తారుగా ఇద్దరు ఎందుకు నిజమేనండి మీకు అసలు నిద్ర ఎక్కువ ఒకళ్ళు పడుకున్నా ఒకళ్ళు లేచుంటారు రాహుకాలం సమీపించుతున్నదిరా నగలు తీసి మూట కట్టండి లేకపోతే మూట అయిపోతుంది నువ్వు ఉండు నేను తీస్తాగా నువ్వు నేను కూడా తీస్తా ఉండు మొలతారు కూడా బంగారమే తీస్తా గంగా మాతాకి నమస్కారం బాబునే చెప్పింది చెప్పండి సతీ సమేతంగా కుమారుడితో సహా తూర్పు తిరిగి దండం పెట్టుకోండి తూర్పు ఎందుకు తిరగాలి మీ తెనాల ఆ సైడే ఉంది అయితే ఓకే నువ్వు తిరుగు బాబు ఇటు తిరగండి కళ్ళు తెరిచి చూసుకో మూట ముట్టుకోకూడదురా మూర్ఖుడా ముట్టుకోకూడదురా మూర్ఖుడా అదో అదా మీ తాతగారు పేరు పెదలింగయ్య నామ బొచ్చు కాదు బొచ్చు సంసారం అనే ఉచ్చులు బొచ్చు అయితే గంగమ్మ తల్లి గంగ పేర్లెత్తి బంగారాన్ని ఇరప ముక్కలు చేసేది కదరా ఎప్పుడు ముట్టుకున్నారా పెట్టి ఎవడరా పెట్టి తీసుకొచ్చి పది రూపాయలకి నీకు టాక్సీ కావాలా రూపాయికి సింగిల్ తీరాదు నీకు ఓటు కావాలా ఫ్రీగా పురోహితుడు కావాలా మాది తెనాలి నన్ను తారా గాలి గారా ఇవాళని గాలి తీసేస్తాను నా పంచవన్నెల చిలక నా పంచదార గుళిక వచ్చేసా చిలక చిలక సినిమాకేం వద్దులే గాని మనం ఎంత చిక్కలు గింతలు పెట్టుకుందామే ఇదేంటి చిలక లేత బెండకాయల్లా ఉండాల్సిన నీ వేళ్ళు బీరకాయల్లా అయిపోయాయి ఏం లేదు బావా నీకు ప్రేమ పెసరెట్టేసి పెడదామని పెసలు రుబ్బాను వేళ్ళు ఉబ్బాయి అత్తగా బావా నువ్వు నా వేలు కొరికావు కదా మరి నేను నీ వేలు కొరకొద్దా ప్రేమకు పర్మిషన్ లేట పిచ్చిదన్న పట్టు కొరుక్కో బాబా
పెట్టారా బావా? మరీ అంత సుకుమారం అయితే నాతో కాపురం ఎట్ట చేస్తావు బావా? ఉత్తనే చిలక చిలక, నేను ఒక్కసారి నిన్ను వాటేసుకుంటానే. ప్రేమలో పరిమితులు ఏంటని నువ్వే అన్నావు కదా బావా, అబ్బు నాకు సిగ్గు వస్తుంది, చిలక నుంచి వాటేసుకో. బావా నువ్వు నన్ను వాటేసుకున్నావు కదా, మరి నేను నిన్ను కూడా వాటేసుకోవద్దా? ఓకే, నాకు సిగ్గు బాబు, నువ్వు వెనక్కి తిరుగు. ఇంకోసారి ఇంటి ఛాయలకు వచ్చిన నా కూతురు వంక చూసిన తొన్న పోతుకు పోతులు నిన్ను బలి చెప్పాను కాంగానమ్మకి. కొత్తగా సెల్ ఫోన్ కొన్నాను, ఈ సిమ్ కార్డులో వినిపించే మొట్టమొదటి వాయిస్ నీదే కావాలి. అందుకే సావిత్రిని కూడా కాదని మొదటిగా నీకే ఫోన్ చేశాను. నెంబర్ చెప్తాను రాసుకో, 9848032919. చేస్తావు కదా? ఎవరు మీరు? స్వీట్ సార్. నో స్వీట్స్, విషయం చెప్పు. ఓహో, షుగర్ ఉందా? లేదు, బెల్లం ఉంది. ఏముంటుంది ఇక్కడ, విషయం చెప్పు. విషయం ఏంటంటే సార్, వీళ్ళ కజిన్ పాస్పోర్ట్ పోస్ట్ లో పంపిస్తాం. అంటే చేతికి ఇవ్వం. డబ్బులు బయటపడున్నాయి, మీవా సార్? కావు, మీవి. తీసి జేబులో పెట్టుకోండి, లేకపోతే పోలీసులు వచ్చి పట్టుకెళ్తారు. హలో హలో, పాంచ్ కుంటల లడ్డు, ఆరు కుంటల జిలేబీ దుకాణం బయట పెడతావా? నాకు ఫోన్ వచ్చింది. ఇట్టాను, నువ్వు ఆగరా బాబు. అయితే పాస్పోర్ట్ చేతికి? పాస్పోర్ట్ హాత్ మేదేనా మనా హై, ప్లీజ్ దయచేసి ప్లీజ్ గెట్ అవుట్. ఫోన్ బాగుంది. రే, ఆ సెల్ నంబర్ ఎంత అన్నాడు? 9848032919. హాయ్ డార్లింగ్. డార్లింగ్ ఏంటా? అరే టోనీ, నేనురా శివగాణి. ఎక్కడున్నావురా? చూడు శివ, నా పేరు సుబ్రహ్మణ్యం, ఇది టోనీ నంబర్ కాదు, ఈ ఫోన్ నాది. టోనీది కాదు, రాంగ్ నంబర్, టోనీది వేరే నంబర్ అయింటుంది. ఎనీవే థ్యాంక్స్ ఫర్ కాలింగ్, పెట్టేయ్. హాయ్ డార్లింగ్. ఒరే టోనీ, పాత బస్తీలో గొడవలు జరుగుతున్నాయిరా, తొందర రాని అబ్బరే, నీకోసం వెయిటింగ్ రా. అరే భయ్యా, నా పేరు సుబ్రహ్మణ్యం, నేను పాస్పోర్ట్ ఆఫీసర్ని, టోనీని కాను. ఇందాక కూడా ఇలాగెవరో ఫోన్ చేశారు, వాళ్ళకు కూడా చెప్పేసి పెట్టేశారు రా. ఇప్పుడు లడ్డు కట్టాను, నువ్వు చేరా. డార్లింగ్. రే టోనీ, ఆమె ఫిరోజ్ రే. సున్, ఘర తేతే 8 కిలో చికెన్ లేక రానా? సున్, ఏక్ 20 కిలో మటన్ లేక రానా? ఓకే, ఈ చికెన్ ఏమిటి, ఈ మటన్ ఏమిటి, అమ్మా కడుపులో బాడా. నా పేరు సుబ్రహ్మణ్యం రా, నేను పాస్పోర్ట్ ఆఫీసర్ రా, పెట్టే రా పోరు. ఇప్పుడు ఫినిషింగ్ టచ్ నేను ఇస్తాను, బాగానే బ్రో. వాట్ డార్లింగ్, నేను టోనీని మాట్లాడుతున్నాను, నాకేమైనా ఫోన్ వచ్చినాయా? రే టోనీ, నేనేమన్నా నీ పర్సనల్ టెలిఫోన్ ఆపరేటర్ అనుకున్నావురా, పాస్పోర్ట్ ఆఫీస్ అంటా? నేనేదో కొత్తగా సెల్ ఫోన్ పెడుతున్నాను, ఒకడేమో శివాని అంటాడు, ఇంకొకడేమో పాత బస్తీకి రమ్మంటాడు, ఇంకొకటి ఫోన్ చేసి చికెన్ మటన్ తెమ్మంటారు. ఎందుకురా నన్ను ఇట్టా కాల్చుకు తింటున్నారు? మీరు కదరా నన్ను కాల్చుకు తింటోంది. ఇది ఇది నన్ను కాల్చుకు తింటోంది. అసలు ఇదే లేకపోతే అవును. గుడ్ బాయ్ సార్. పాస్పోర్ట్ ఎక్కడుందయ్యా? ఇక్కడే ఉంది సార్.
తీసుకోండి, మొత్తం తీసుకోండి. ఇదిగో సార్, థ్యాంక్ యూ సార్. మోస్ట్ వెల్కమ్ సార్. డార్లింగ్ గారు ఫోన్.